హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం జోగ్రఫీ రోజు కూడా ఉదయం 8 గంటలకి జోగ్రఫీ క్వశ్చన్ చెప్పుకోవడం జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ హిస్టరీ బిట్స్, సాయంత్రం 5 గంటలకి ఇండియన్ హిస్టరీ బిట్స్, అలాగే రాత్రి 9 గంటలకి పాలిటీ బిట్స్ అన్నీ కూడా మనం మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సుమారుగా మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి, బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. ఇద్దరికి అర్థమయ్యేలా మనం క్వశ్చన్స్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఓకే, మనం ఈరోజు బిట్స్ మనం చూద్దాం. ఇప్పుడు 511th క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై చైనా అంటున్నాడు. టీ ఉత్పత్తిలో రెండవ దేశం ఏది అంటున్నాడు ప్రపంచంలో, మొదటి దేశం చైనా అంట. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాము, కొన్ని పదార్థాలలో ప్రపంచంలోనే అత్యధికంగా తయారు చేసే దేశం ఏది అంటే ఇండియా అని చూసాము. అయితే మనకి ఫస్ట్ దేంట్లో ఫస్ట్ పొజిషన్ ఎంత ఇంపార్టెంటో సెకండ్ పొజిషన్ కూడా మరి అంతే ఇంపార్టెంట్ కదండి. ఎందుకు చిన్న చూపు చూడడం సెకండ్ పొజిషన్కి? ఎగ్జామినర్ కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అందరు నేర్చేసుకుంటున్నారు, ఇంకా ఇది కాదు మనము, ఇది కొంతమంది మాత్రమే పడుతున్నారు ఈ పాయింట్, దీనిపైన మనం ఫోకస్ చేద్దాము. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్కి ఇచ్చినప్పుడు అంత ప్రాధాన్యత, దాని మీద సెకండ్ పొజిషన్ కూడా ఇవ్వాలి మరి ప్రాధాన్యత ఆబ్వియస్లీ అనే ఉద్దేశంతో ఈ మధ్యన ఎగ్జామినర్ కూడా సెకండ్ పొజిషన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు అనమాట ఎగ్జామ్స్లో, క్వశ్చన్స్లో. అందుకని మనము ఈ క్లాస్లో మనము సెకండ్ హయ్యెస్ట్, ఇండియా ఏదైతే సెకండ్ ర్యాంకులు పొందిందో అవి చూద్దాం. ఎందుకంటే అది మనం గర్వించదగ్గ విషయమే, సెకండ్ పొజిషన్ వచ్చింది అంటే. గోల్డ్ అందకపోయినా సిల్వర్ వచ్చింది అన్న మరి గర్వించదగ్గ విషయమే కదండి, అక్కడి వరకు వెళ్ళారు కదా. సో అవి చూద్దాం మనం. ఇక్కడ ఏమంటున్నాడు, టీ గురించి మాట్లాడుతున్నాడు. టీ మనకి చాలామందికి పొద్దున్న లెగ్గానే టీ తాగితే కానీ రోజు మొదలవ్వదు. టీ రోజుకి 5, 6, 10, 15 సార్లు కూడా తాగిన వారు ఉంటారు. టీ అంటే అంత క్రేజ్ మరి మన భారతదేశంలో. అందుకనే టీ గనంగా మనం మాట్లాడినట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా పండించే దేశం ఏంటంటే చైనా, ఫస్ట్ ర్యాంక్. తర్వాత చైనా, తర్వాత టీని అత్యధికంగా పండించే దేశం ఏది అంటే ఇక్కడ మన ఇండియా ఉంది. సో ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలండి, చాలా అగ్రికల్చరల్ గూడ్స్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో చాలా వరకు ఈ రెండు దేశాల మధ్యన ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువగా మన పండించే భూభాగం మన ఈ రెండు దేశాల్లో ఉంటాయి. నెంబర్ 1, నెంబర్ 2 లేబర్ ఎక్కువగా దొరుకుతుంది ఈ దేశాల్లో. నెంబర్ 3 ఈ దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. నెంబర్ 3 సో ఇంకా నెంబర్ 4 వచ్చేసరికి ఈ దేశాల్లో సన్లైట్ బాగుంటుంది, రెయిన్ఫాల్ బాగుంటుంది, కండ్యూసివ్గా ఉంటుంది, అంటే సహకరిస్తాయి అన్నమాట వ్యవసాయానికి. అందుకనే నేలలు బాగుంటాయి, సాయిల్స్. సో ఈ కారణాలన్నిటి చేత వ్యవసాయ ఉత్పత్తిలో చూసుకుంటే రెండు దేశాలు హోరాహోరీన పోటెత్తుతుంటాయి. టీ పరంగా ఇదండి పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షుగర్ కేన్ గురించి మాట్లాడుతున్నాడు, చెరుకు గురించి మాట్లాడుతున్నాడు. విచ్ కంట్రీ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై బ్రెజిల్. ఈ క్వశ్చన్ మీకు ఏమడగచ్చు, ప్రపంచంలోనే అత్యధికంగా షుగర్ కేన్ పండించే దేశం ఏది అంటే అట్లా అడిగాడు అనుకోండి, బ్రెజిల్ అని మీరు అంటారు. ఇక్కడ పాపం వాడే ఇచ్చేసాడు బ్రెజిల్ అని. మరి ఏమడుగుతున్నాడు వాడు, ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదంట ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో ఇంట్రెస్ట్ అంట. సో షుగర్ కేన్కి సంబంధించి మొదటి ర్యాంక్ బ్రెజిల్ కొట్టేసింది, ఇప్పుడు షుగర్ కేన్కి సంబంధించి రెండో ర్యాంక్ మన ఇండియా చేజిక్కించుకుందనమాట. కాబట్టి చెరుకు ఉత్పత్తిలో రెండవ దేశం ఏది అంటే ఇండియా. 513th క్వశ్చన్, ఇక్కడ గోధుమల గురించి మాట్లాడుతున్నాడు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. గోధుమ అంట మొట్టమొదటిగా అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా అంట గోధుమకి. మరి రెండో దేశం ఏందయ్యా అంటున్నాడు. ఇప్పుడు మనము సెకండ్ ర్యాంకు చూస్తామన్నమాట. ఫస్ట్ వీటికి చైనా. నేను చెప్పాను కదండి చైనాకి ఇండియాకి చాలా ఉంటుంది కాంపిటీషన్, చాలా వ్యవసాయ ఉత్పత్తుల్లో అని. ఈ వీటి కూడా ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నాడు. ఉల్లిపాయలు ఉత్పత్తి చేసే రెండో దేశం అత్యధికంగా ఏది, మొదటి స్థానం చైనా అంట. సో ఆనియన్స్ చూసుకున్న సేమ్ ఇందాకలాగే, ఏంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి చైనా తీసేసుకుంది, సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఇండియా చేజిక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇక్కడ పొటాటోస్ బంగాళాదుంపలు ఆలుగడ్డలు గురించి మాట్లాడుతున్నాడు. విచ్ కంట్రీస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పొటాటోస్, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై చైనా. సేమ్ అండి, అందుకే చెప్పాను మీకు చాలా వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి ర్యాంకు చైనా తీసుకోగా రెండో ర్యాంకు ఇండియా తీసుకున్నది. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ ఏరబుల్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమి ఏ దేశంలో ఉంది. సో ఇక్కడ ఏరబుల్ ల్యాండ్ అంటున్నాడు అండి. ఏరబుల్ ల్యాండ్ అంటే ల్యాండ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కల్టివేషన్, అంటే వ్యవసాయం చేయడానికి వీలుగా ఉండే భూమి అండి కల్టివేషన్. ఇది సెకండ్ లార్జెస్ట్ ఏరబుల్ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. సో రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమి ఏ దేశంలో ఉంది అంటే ఇండియా అండి. రేపు పొద్దున్న ఏమో మీకు డైరెక్ట్గా ఎట్లా అడగచ్చు క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యధికంగా ఏరబుల్ ల్యాండ్ వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏ దేశంలో ఉంది ఫస్ట్ అడిగాడు అనుకోండి, యుఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గార్లిక్, ద ఫస్ట్ పొజిషన్ బీయింగ్ హెల్డ్ బై చైనా. చూడండి, ఇక్కడ మనము లాస్ట్ క్లాస్లో జింజర్ చూసాం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వాడతాం కదా అని చెప్పి రెండింటికి ఒకటే అనుకోకూడదండి. జింజర్ వేరు, గార్లిక్ వేరు. సో జింజర్ మనం లాస్ట్ క్లాస్లో చూసాము, హయ్యెస్ట్ ఇండియా అనుకున్నాము, కానీ వెల్లుల్లి వచ్చేసరికి, గార్లిక్ వచ్చేసరికి లెక్క చిన్నగా మారింది. హయ్యెస్ట్ ఫస్ట్ ర్యాంక్ చైనా అనమాట గార్లిక్కి, రెండో ర్యాంక్ మనం చేజెక్కించుకున్నాం. చూద్దాం, మేబీ తొందరలో గార్లిక్లో కూడా చైనాను దాటామనుకోండి, జింజర్ గార్లిక్ రెండిట్లో కూడా ఇండియా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైస్ గురించి మాట్లాడుతున్నాడు. మనము రైస్ అనేది మనకి మేజర్ స్టేపుల్ ఫుడ్ అనమాట. నార్త్ ఇండియన్స్ ఎక్కువ వీట్ తింటారు, సౌత్ ఇండియన్స్ ఎక్కువ రైస్ తింటారు. నార్త్ ఇండియన్స్ ఆశ్చర్యపోతారు అనమాట, అరే సౌత్ ఇండియన్స్ తిని రైస్ కాతే అట్లా అనుకొని, వాళ్ళు ఒక ప్రసాదం తినట్టు స్టార్ట్ ఇంత రైస్ తింటారు, కొంచెం రైస్ తింటారండి. కానీ సౌత్ ఇండియాలో ఏంటి అంటే పల్లెము, ప్లేట్ నిండా రైస్ కనబడాలి ఫస్ట్, అప్పుడే సాటిస్ఫాక్షన్, అది తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది. లేకపోతే 50 చపాతీలు తిన్నా ఒక పుష్టిగా భోజనం చేసిన ఫీల్ రాదు మనకి. మంచిగా రైస్తో తింటే ఎంత మనకి శుభ్రంగా చక్కగా రైస్తో తింటే తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, రైస్ సంబంధించి అంటే బియ్యం పరంగా మాట్లాడితే ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసేది చైనా అంటండి ఫస్ట్ ర్యాంక్. సో సెకండ్ ర్యాంక్ ఎవరు అన్నప్పుడు మనము ఇండియా అని అంటాము రైస్లో కూడా. సో చాలా వస్తువుల్లో చూసుకోండి చైనా తర్వాత ఇండియా. నెక్స్ట్ ఇక్కడ సిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సిమెంట్ వచ్చేసరికి కూడా మనకి ప్రతి నిర్మాణంలో సిమెంట్ అవసరం కదండి. సో ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, సేమ్ ఇందులో కూడా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, లైక్ అడుగుతాడు ప్రశ్న, లార్జెస్ట్ ఏది, సెకండ్ లార్జెస్ట్ ఏది, ఇండియాకి సంబంధించినవి. సో అన్నీ ఒక త్రావు పైకి తీసుకొచ్చాం కాబట్టి, ఒక ఆర్డర్లో తెచ్చాం కాబట్టి మీకు ఈజీ అవుతుందన్నమాట ప్రాసెస్. నెక్స్ట్, విచ్ కంట్రీ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పట్టు గురించి మాట్లాడుతున్నాడు అండి. సో పట్టు, లేడీస్ ఎవరైతే లైక్ చూస్తున్నారో వాళ్ళకి పట్టు అనగానే ఎక్కడ లేని ఉత్సాహం రావచ్చు, ఎందుకంటే వారికి క్లోతింగ్కి, వాటికి ముఖ్యంగా పట్టుకి ఎనలేని అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. పట్టు చీరలన్నా, పట్టు బట్టలన్నా, పట్టు లంగావాణి అన్న, పట్టు హాఫ్ శారీ, వీటన్నిటికీ హాఫ్ శారీ వాటికి పట్టు అనగానే ఒక గ్లో వస్తుంది వాళ్ళ ఫేస్లో, ఇట్లా బల్బ్ వెలిగినట్టు. సో మరి పట్టు యాక్చువల్గా నిజంగా వర్త్ కూడా అండి, చాలా అంటే చూస్తేనే పట్టు వస్త్రం అన్నప్పుడు చూస్తేనే ఒక టైప్ ఆఫ్ వస్త్రంలో సమ్ ఇపీలింగ్ ఉంటుంది, అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, చూస్తేనే అర్థమవుతుంది ఓకే ఇది పట్టు వస్త్రంలా ఉంది. ఆ పట్టులో మళ్ళీ చాలా రకాల పట్టులు ఉంటుంటాయి. సో ఇప్పుడు మనం నార్మల్ ఇన్ జనరల్ పట్టు గురించి మాట్లాడినప్పుడు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏంటి అంటే చైనా, తర్వాత ఆబ్వియస్లీ ఇండియా, ఇండియా సెకండ్, ఫస్ట్ చైనా, ఇండియా చైనా. సో ఇదండి సెకండ్ లార్జెస్ట్ ఈరోజు అట్లా మనం చూసుకున్నాము.
సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.